సద్గురు సార్వభౌమ మీరు శ్రీకృష్ణుడిలా పరమాత్మత లీలలు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఆనాడు శ్రీకృష్ణుని గూర్చి కూడా ప్రజలు పలు విధాలుగా భావించారు. కొందరు ఎదుకుల భూషణుడు అని కీర్తిస్తే మరికొందరు పశువుల కాపరి అని హేళన చేశారు. శ్రీకృష్ణుడు యశోదకు సుకుమార బాలుడు, కంసుని పాలిట కాలేయముడు, ఉద్ధవునికి ఆప్తమిత్రుడు, అర్జునుడికి పూర్ణజ్ఞాని. ఓ గురురాయ, అలాగే జనులు మీ గురించి కూడా ఎవరి మనోభావాల్ని బట్టి వాళ్ళు భావిస్తున్నారు, అందుకు తగినట్లుగానే ఫలితం పొందుతున్నారు. మీరుండేది మసీదులో, మీ చెవులకు కుట్టు లేదు, నైవేద్యం సమర్పించేటప్పుడు తరచు ఫాతిహా చదువుతుంటారు. ఇవన్నీ చూసి మిమ్మల్ని కొందరు మహమ్మదీయుడు అన్నారు. ఓ కారుణ్యమూర్తి, మీరు నిరతాగ్నిహోత్రి నిరంతరం దునివిలిగించి ఉంచుతారు. మీ అగ్నిహోత్రారాధన చూసి మిమ్మల్ని హిందువుగా భావించడం సహజమే కదా. కానీ సాయి ప్రభు ఇట్టి జాతి భేదాల ప్రాంతాలు శుష్క వివాదాలలో తర్క వితర్క మాయాజాలంలో మునిగి తేలే తార్కికులకు మాత్రమే. కానీ నిజమైన భక్తులు, భావ జిజ్ఞాసులు మాత్రం వీటికి ప్రాముఖ్యతనివ్వరు. వారు ఇలాంటి మాయాజాలంలో చిక్కుకోరు. నిజానికి మీది పరబ్రహ్మస్థితి.